అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగులిశెట్టి. ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే చిరంజీవి గారి మీద, షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అలాగే విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు, వీటిని ఖండించడానికి వీడియో చేస్తున్నానండి. షర్మిల గారు తను జగనన్న వదిలిన బాణం అని చెప్తా ఉంటారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు, అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేశారు. మనకి పరిచయం లేని పేరు తను ఎక్కడో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి చిరంజీవి గారు పార్టీ అమ్ముకున్నాడని చెప్పి ఆరోపణ చేశారు. సరే, ఆవిడ ఆరోపణకి వద్దాము. గతంలో షర్మిల గారు ఏమన్నారంటే, సోషల్ మీడియాలో నాకు ప్రభాస్కి, సీనియర్ నటుడు ప్రభాస్కి అక్రమ సంబంధం అంటగట్టి కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, నా బిడ్డల మీద ఒట్టు, నేను ఎప్పుడు ప్రభాస్ని కలవలేదు, ప్రభాస్ గారిని కలవలేదు, నా బిడ్డల మీద ఒట్టు అని చెప్పి సాక్షి మన మీడియా ముందుకు చెప్పారు. ఆవిడ ఒక ఆడబిడ్డ అలా చెప్పుకునే దుస్థితి రావడం చాలా బాధాకరం. ఒక ఆడబిడ్డ పబ్లిక్లోకి వచ్చి, మీడియా ముందుకు వచ్చి నాకు పలానా వ్యక్తితో అక్రమ సంబంధం అంటగడుతున్నారు, అటువంటిది ఏం లేదు, నా బిడ్డల మీద ఒట్టు అని చెప్పుకోవడం చాలా బాధాకరం. అది తను చాలా బాధపడి ఉంటారు, అలాగే నేను కూడా బాధపడ్డాను. అప్పుడు బాధపడ్డాను, ఒక ఆడబిడ్డను నడిబొట్టు మీద నిలబెట్టింది కదా ఈ మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం అని చెప్పేసి. చాలా బాధ కదండి, ఒక ఆడబిడ్డ బొడ్డు మీదకి వచ్చి అలా చెప్పుకోవడం అనేది, తన వ్యక్తిత్వాన్ని కొంతమంది చంపేస్తున్నారు, తన క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తున్నారు చెప్పి చెప్పుకోవడం చాలా బాధాకరం. మరి మరి ఆ రోజు తను బిడ్డల మీద ఒట్టేసింది, మహాతల్లి బిడ్డల మీద ఒట్టేసింది. మరి ఈరోజు తను చేస్తుంది ఏంటి, ఈరోజు తను చేస్తుంది ఏంటి, చిరంజీవి గారి మీద అర్థం పర్థం లేని ఆరోపణలు. ఇప్పుడు 2009లో ముగిసిపోయింది, 2012లో ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానం ముగిసిపోయింది, అది అయిపోయింది. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆ రోజు అన్న పార్టీని అమ్ముకున్నాడని చెప్తున్నారు. సరే, ఇప్పుడు మీ లెక్క ప్రకారం పార్టీ విలీనం అంటే అమ్ముకోవడం అనుకుందాం, మంత్రి పదవి తీసుకోవడం కూడా అమ్ముకోవడం అనుకుందాం, ప్యాకేజీలో భాగం అనుకుందాం. సరే, ఆ రోజు మీ తండ్రి గారు 1978లో మీ తండ్రి గారు, మీ రాజశేఖర రెడ్డి గారు పులివెందుల నుండి ఏ పార్టీ మీద పోటీ చేశారు, ఏ పార్టీ గుర్తు మీద పోటీ చేశారు, గుర్తేంటి, పోటీ చేసింది రెడ్డి కాంగ్రెస్, కాంగ్రెస్ చీలిక వర్గం రెడ్డి కాంగ్రెస్, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు పెట్టారు ఆ పార్టీ. ఇక్కడ మనకి ఆ చీలిక వర్గానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు రెడ్డి కాంగ్రెస్. గుర్తు ఆవు దూడ, ఆవు దూడ. మరి ఆవు దూడ గుర్తు మీద గెలిచిన మీ అన్న, మీ అయ్య, మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు మరి ఇందిరా కాంగ్రెస్లోకి అస్తం గుర్తులకు జంపు కొట్టారు కదా, పార్టీని విలీనం చేశారు కదా, ఎన్ని కోట్లకు అమ్ముడిపోయాడు మీ నాన్న, మీ నాన్న మీ తండ్రి ఎన్ని కోట్లకు అమ్ముడిపోయాడు ఆ రోజునాడు, చెప్తావా, చెప్తావమ్మా, షర్మిలమ్మ చెప్తావు, నువ్వు చెప్పు ఎన్ని కోట్లకు అమ్ముడిపోయాడు చెప్పు. మీరు చేస్తే కరెక్ట్, మీరు చేస్తే కరెక్ట్, చాలా న్యాయం అది. ఒక పార్టీని ఇంకో పార్టీలో కలపడం అనేది రాజ్యాంగబద్ధం, అది అందులో మీ కలిపి మంత్రి పదం మీ తండ్రి గారు తీసుకున్న రాజ్యాంగబద్ధం, తప్పు లేదు. కానీ చిరంజీవి గారు చేస్తే మాత్రం అది అమ్ముడిపోయాడు, మంత్రి పదవులకు అమ్ముడిపోయాడు, డబ్బులు అమ్ముడిపోయాడు అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నాడు. మరి మీ తండ్రి గారు కథకు మీరు సమాధానం చెప్తారా? అలాగే ఏమైతే ఆరోపణ చేస్తున్నారో, బిడ్డల మీద ఒట్టేస్తావు మహాతల్లి, నువ్వు ఇప్పుడు కూడా బిడ్డల మీద ఒట్టే, బిడ్డల మీద ఒట్టు, బిడ్డల మీద ఒట్టేస్తావా షర్మిల గారు, షర్మిలమ్మ గారు మీరు ఒట్టేస్తారా? అవును, చిరంజీవి చేశాడు నా బిడ్డల మీద ఒట్టని చెప్పేసి. అంటే మీ వ్యక్తిగతానికి వచ్చేటప్పటికేమో బిడ్డల మీద ఒట్లేస్తారు, మీ గురించి తప్పుగా మాట్లాడుతారని చెప్తారు, కానీ మీరు ఇతర వ్యక్తుల మీద మాత్రం ఏ విధమైన ఏ సాక్ష్యాలు లేకుండా, అసలు ఆధారాలు లేకుండా గాలి వార్తలు, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారు. అలాగే మీరు అంటున్నట్టుగా మీరు చూపించమని అడుగుతున్నారు, 2009 నుంచి కూడా ముత్తుకుంటున్నాం, ఆ రోజు ముత్తుకున్నారు చిరంజీవి, అంతా చూపి డబ్బులు చూపించండి రా బాబు, ఏమైపోయినా చూపించండి, డబ్బులు ఎక్కడికి వెళ్ళవో, డబ్బు మూటలు ఎక్కడికి వెళ్ళవో. ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో డబ్బు బయటపడిపోద్ది, ఏదో ఈ కొంత వ్యాపారంలోనో ఇంకోటి వైట్, అప్పుడు బ్లాక్ మనీ తీసుకున్నా, ఇప్పుడు వైట్ మనీ కన్వర్ట్ అయిపోద్ది, అది ఉంటుంది. ఏమైపోతే చెప్పండి, మీ జగన్మోహన్ రెడ్డి గారి 10-15 ఆస్తులు చెప్తాను, ఈరోజు 2004 తర్వాత సంపాదించిన ఆస్తులు కళ్ళ ముందు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి. చిరంజీవి గారు కాస్త చూపించండి, చూపించి ఒప్పుకుంటాం మేము. ఎంతకాలం ఆయన వ్యక్తిత్వాన్ని ఆనందం చేస్తారు మీరు, ఎంతకాలం అసలు ఒక పార్టీ పెట్టడం ఆయన చేసిన నేరమా, ఎంతకాలం అయింది, ఇంకా గుచ్చుగుచ్చి పొడుతూ ఉంటారు. ఆయన వద్దను వెళ్ళిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు, బాగా వెళ్ళిపోయాడు, అయిపోయింది, కథ అయిపోయింది, ఇంకా గుచ్చుగుచ్చి పొడుతున్నారు కదా, పోనీ ఒక రూపాయి చూపించండి, ఇదిగో అండి, ఈ 300 కోట్ల రూపాయల బిల్డింగ్ చిరంజీవి 2009 తర్వాత కొన్నాడు, అది కష్టపడి సంపాదించాడు, లేకపోతే డబ్బులు కమ్ముడిపోయి సంపాదించి పక్కన పెడితే కనీసం ఒక ఆస్తి చూపిస్తే దాని మీద వాదం చేద్దాం మనం, ఆస్తి చూపిస్తే ఆ డబ్బులు ఎక్కించి వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనేది వాదం చేయొచ్చు. కనీసం ఒక వాదన కన్నా ఒక ఆధారం ఉండాలి, ఒక్క ఆధారం మనకు ఉండదు. ఆయన స్థాయి ఖైదీ నెంబర్ 150 సినిమా తీసుకుంటే 70 కోట్లను సంపాదించుకున్నారు బాబు కొడుకు ఇద్దరు కలిపి, 70 కోట్లు సుమారుగా సంపాదించుకున్నారా,
ఇద్దరు కలిపి ఆలోచన సొంత సినిమా చేసుకుంటే అది వాళ్ళది. ఏదో 100 కోట్లకి 200 కోట్లకి చిరంజీవి గారిని కాదు కదా, చిరంజీవి గారు చిటికిన వేలి మీద వింటూ కూడా కొనలేదు. మీరు అమ్ముడుపోయే వ్యక్తులు కాదాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు అమ్ముడుపోయే వ్యక్తులు కాదాళ్ళు. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చిన ఎవరైనా సరే కష్టపడి ఒక స్టెప్ స్టెప్ ఒక మెట్టు మెట్టు ఎదుగుతూ కష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా అమ్ముడుపోవే డబ్బులకి ఎట్టి పరిస్థితులు అమ్ముడుపోరు. అడ్డదారిలో సంపాదించిన వాళ్ళు అక్రమంగా పైకి వచ్చిన వాళ్ళు మనుషులు చంపి వాళ్ళ గనులు లాక్కుని దోచుకుని మీ కుటుంబం లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మాత్రమే ఇలా అవినీతి పాల్పడతారు, రాజుల్లో బతుకుతారు, మహారాజుల్లో బతుకుతారు, రాజభోగాలు అనుభవిస్తారు. మీ తండ్రికి మీ ఇప్పుడు తండ్రి మీ తండ్రిని అడ్డం పెట్టుకుని మీ అన్నగారు దోచుకున్నా కళ్ళ ముందు ఆశలు కనపడుతున్నాయి. మరి మీ భర్త షర్మిల గారు, మీ భర్త అనిల్ కుమార్ గారు బ్రాహ్మణుడు, ఆయన మతం మార్పిచ్చారు పక్కన పెడదాం అనుకోండి, ఆయన మారేదో మీ మార్పిచ్చారు పక్కన పెడదాం, ఆయన తీసుకెళ్ళి ప్రధానం చేశారు, చేసిన తర్వాత కేజేపాల్ నోట్లో మొన్ను కొట్టి ఆ చార్టీ డబ్బులు మొత్తం ఆపిచ్చి మొత్తం మీకు తెప్పించుకున్నారు. మరి ఈ రోజునాడు పేదలు పేద క్రిస్టియన్స్కి అందాల్సిన డబ్బులు కూడా ఈ రోజునాడు మీరు దిగమింగేస్తున్నారు. పేద క్రిస్టియన్స్కి కేఏపాలు నిజాయితీ ఖర్చు పెట్టేవాడు, కేఏపాల్ అనే వ్యక్తి నిజాయితీ ఖర్చు పెట్టేవాడు, క్రిస్టియన్స్ అభివృద్ధి కోసం పాటుపడుతుంటే అతనికి అతన్ని కుట్ర చేసి ఆ చావిటీకి డబ్బులు కాకుండా అడ్డుకుని కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అవ్వద్దు. సోనియా గాంధీ అడ్డం పెట్టుకుని డబ్బులు అడ్డుకుని మీ మొత్తం మీ భర్తగా మొత్తం డైవర్షన్ చేసుకుని ఈరోజు పేద క్రిస్టియన్స్ని ఈ రోజునాడు అటు వాడుకుని వాళ్ళ నోట్లు వాళ్ళ నోళ్ళు కొట్టి ఈ రోజునాడు మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారమ్మా షర్మిల గారు. ఒకసారి మీకు రాజకీయాలు ఒక వ్యాపారం, మతం ఒక వ్యాపారం, మీకు మీ కుటుంబానికి మీరు వచ్చి ఇతర వ్యక్తుల మీద ఆరోపణలు చేస్తున్నారు, మీరు వచ్చి ఆరోపణలు చేస్తున్నారు. ఒకసారి సరి చేసుకోండి అమ్మా రాజకీయంగా ఏం మాట్లాడాలి సరి చేసుకోండి. ఇక రెండవది విజయసాయిరెడ్డి గారు అసలు భాష ఏంటి బాబు? మొన్నేమో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కుక్క అన్నాడు, సన్నాస్ అన్నాడు, సంకలం నాకివాడు అన్నాడు, ఇవాళ పావలా అంటున్నాడు. అసలు రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు నేను ఒక సామాన్యుడిని, ఐఎమ్ ఎ కామన్ మ్యాన్, నేనేదో మాట్లాడతాను కామన్ మ్యాన్. నేను నాకు జనసేన పార్టీలో ఒక పదవి లేదు, ఒక సామాన్య కార్యకర్తని. ఏ పార్టీ కార్యకర్తని కామన్ మ్యాన్? అక్కడ ఏ పార్టీ కార్యకర్త అంటే సీఎం పోస్ట్ తప్పించి మనకి తీసుకొచ్చి మంది పదవి ఎత్తారా? అంత కామన్ మ్యాన్స్ ఇక్కడ. ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ని, నా నోటుకు వచ్చింది మన మాహర్త, నేను లైవ్ పెట్టుకుని నా నోటుకు వచ్చిన మాహర్త, సోషల్ మీడియాలో కాబట్టి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఏమైతే ఉన్నాయో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అలాగే రకరకాల మన వెబ్సైట్లో వెళ్ళి కామెంట్లు కావచ్చు, నాకు ఇష్టం వచ్చింది రాసుకుంటా, నాకు సంబంధం లేదు. ఇప్పుడు చదివిన వాళ్ళు ఏంటంటే, ఓకే వీడు ఒక ఉన్మాది, వీడికి అజ్ఞానుడు, వీడు బతికింతే అనుకుంటాను నన్ను. తప్పు మాట్లాడితే, నచ్చకపోయినా తప్పు మాట్లాడినా, వాళ్ళకి నిజాలు చెప్పినా పోయి ఒకసారి నిజాలు చెప్పినా సరే అబద్ధాలు చెప్పినా సరే అనుకుంటారు. అది వాళ్ళ ఆ వ్యక్తులు ఎలా తీసుకుంటారో వాళ్ళ ఇష్టం. అది నేను చెప్పుకుంటా కామనమేని. ఒక రాజ్యసభ సభ్యుడై ఉండి ఈ రోజునాడు పార్టీలో కీలక వ్యక్తి ఉండి పవన్కి మా పార్టీ అధినేతని పేరు పెట్టి పిల్లలని ఉన్మాద స్థాయికి దిగిపోయాడు. ఆయన ఉన్మాద స్థాయికి దిగిపోయాడు. ఈ రోజున పావలా ఏంటి? పావలా ఏంటి? లఫుట్ నా కొడక పావలా ఏంటిరా? ఒక రాజ్యసభ సభ్యుడు నువ్వు, ఒక రాజ్యసభ సభ్యుడు నువ్వు, నీకు హుందా తనమేది? డిగ్నిటీ ఏది? రాజశేఖర రెడ్డి గారు రాజకీయం ఎలా చేశారు? రాజశేఖర రెడ్డి గారు వెన్నుపోటు రాజకీయం చేశారో చేయలేదో పక్కన పెడదాం, ఆయన వెన్నుపోటు రాజకీయం ఎంత చేశారు మనకు తెలుసు. నీచ రాజకీయాలు పక్కన పెడితే రాజశేఖర రెడ్డి గారు 2009 అప్పుడు చిరంజీవి గారు, చంద్రబాబు గారు అని ఎంత ఆయన హుందాగా మాట్లాడేవాళ్ళు, ఎంత రెస్పెక్టబుల్ మాట్లాడేవాళ్ళు. అక్కడికి అయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన సంబోధించేవాళ్ళు. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ గారి మీద ఎలా కామెడీ మిమిక్రీ చేస్తున్నప్పుడు వాయిస్ ఇమిడియట్ చేసినప్పుడు అయ్యా చంద్రబాబు అంటారనమాట. అయ్యా అనే పదంతో స్టార్ట్ చేస్తారు. అంత హుందాతనంగా ఆయన మాట్లాడేది ఈ రోజు, అంత హుందాతనంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే ఈరోజు మీ మాటలేంటి? ఒక వీధి స్థాయి ఒక బజారు మనుషులు కూడా మాట్లాడిన మాటలు ఈరోజు మాట్లాడుతున్నారు. ఆ జగన్మోహన్ పెడితే ఆడెవడో పార్టీ, ఆడెవడో యాక్టర్, ఆడు ఈడు ఒక పార్టీ అధినేతను కూడా మీ పేరు పలకలేకపోతున్నారంటే ఇప్పుడు పరిపాలన చేస్తారు మీరు. మీరు పరిపాలన చేస్తారు, కోట్లాది మంది ప్రజలకు మీరు న్యాయం ఏం చేస్తారు? ఇప్పుడు పార్టీ అధినేత, ఒక పక్క పార్టీ అధినేతను ఈ రోజు నాడు మీరు పేరు పలకలేకపోతున్నారంటే న్యాయం ఏం చేస్తారు? గతంలో కూడా లోకేషన్ పొప్పు అన్నారు, అది పక్కన పెడితే. ఇప్పుడు మీ స్థాయికి అనకూడదు, మా స్థాయికి అనొచ్చు, మేము అనొచ్చు మీరు అనకూడదు, తప్పది. గతంలో కూడా లోకేష్ బాబు గారు ట్వీట్ చేసే 420 జగన్ అంటే నేను లైవ్లో కూడా ఖండించా. ఎందుకు ఖండించాను ఆ రోజునాడు? అయ్యా బాబు, మనం ఒక మంత్రి స్థానంలో ఉన్నావు బాబు, లోకేష్ బాబు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, జగన్ గారు అనాలి అక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ గారు వైసీపీ పార్టీ అధినేత అనే పదం వాడాలి, తప్పితే 420 జగన్ మీరు వాడకూడదు. లోకేష్ బాబు ఖండించా, తప్పది. ఆయన చేసిన తప్పే. మరి ఇద్దరు తప్పే చేస్తున్నారు. ఒక భాషని అదుపులో పెట్టుకోండి, మీడియా ముందుకు వచ్చిన భాషను అదుపు పెట్టుకోండి.
నేను విజయసాయి రెడ్డి గారిని ఇందాక నా కొడక అన్నాను, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, ఆవేశంలో మాట్లాడాను, అది నా లోపల నుంచి వచ్చిన బాధ తప్పింది ఇంకోటి ఏం లేదు, ఆ వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను. కానీ అతని అటువంటి భాష వాడాల్సిందే, అటువంటి భాష వాడాల్సింది విజయసాయి మీద, కానీ నాకు ఒక సభ్యత ఉంది, సంస్కారం ఉంది కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. ఇక చంద్రబాబు నాయుడు గారు ఇది సినీ నటులు పెట్టిన పార్టీ అంట, యాక్టర్లు పెట్టిన పార్టీ అంట. నాకు నవ్వు ఆగుతులేదనమాట, ఒక రకమైన నవ్వు ఆగుతులేదు, నవ్వు ఆగుతుల్లా. యాక్టర్లు పెట్టిన పార్టీ అంట, ఆయన ఉన్న పార్టీ ఏంటిది, సినీ నటుడు పెట్టిన పార్టీయే, ఆయన మామ పెట్టిన పార్టీయే. ఆ రోజు మామను ఓడిస్తానాడు పక్కన పెడితే, కానీ సినీ నటుడు పెట్టిన పార్టీయే. మరి ఆయన బామ్మది సినీ నటుడు ఎమ్మెల్యే టికెట్గా పోటీ చేస్తున్నారు, ఆల్రెడీ ఎమ్మె సిట్టింగ్ ఎమ్మెల్యే హిందూపూర్లో పోటీ చేస్తున్నారు ఆయన బామ్మది. అది పరిస్థితి ఈ రోజు నాడు ఆయన బామ్మది. మరి ఒక సినీ నటుడు పెట్టిన పార్టీలో ఉండే ఆయన సినీ నటుడు అని చెప్పేసి ఏదో యాక్టర్ గేటర్ అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాన్ని పక్కన పెడితే 2014లో మరి ఆ యాక్టర్ ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు కదా, కాళ్ళు పట్టినది ఏం పట్టుకున్నావు, నువ్వు ఆ యాక్టర్ ఇంటికి వెళ్ళడం మాత్రం వాస్తవం, అది మేము చూసాం అంతా. యాక్టర్ ఇంటికి వెళ్ళావు, చాలాసేపు బయట ఉన్నావు, ఆయన అపార్ట్మెంట్ ఇచ్చేవరకు ఆగావు, లోపలికి వెళ్ళావు, ఆయన పొత్తు కోసం అడిగావు, ఆయన ఒప్పుకున్నారు. మరి ఆ రోజు నీకు ఒక సినీ నటుడు కావాలి, నీ పార్టీని గెలిపించడానికి మాత్రం ఒక సినీ నటుడు కావాలి, ఒక సినీ నటుడు పెట్టిన జనసేన పార్టీ కావాలి నీకు. అలాగే 2009లో సినీ నటుడే కదా ఎవరు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన మద్దతు తెచ్చుకున్నారు, ఆయనతో ప్రచారం చేయించుకున్నారు. అంటే మీ పార్టీకి ఆక్సిజన్ లాగా, ఇప్పటి వరకు మీ పార్టీ పార్టీ ప్రాణం పోతున్నా ఈ సినీ నటులు వచ్చే మీకు ఊపిరి పోశారు. 2009లో ఆయన ఊపిరి పోతే 2014లో పవన్ కళ్యాణ్ వచ్చి ఊపిరి పోశాడు మీకు. అది పరిస్థితి ఈ రోజు నాడు, అది పరిస్థితి. మరి సినీ నటుడు పెట్టిన పార్టీలో ఉండి కూడా మేము సినీ నవ్వు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు, దయచేసి ఆపండి, నీచ విమర్శలు ఆపండి ఇటువంటి తప్పుడు. ఎందుకంటే ఏమీ లేకుండా ఈ రోజు నాడు ఏంటంటే ఆగపని చేయాలి కాబట్టి చేస్తున్నారు, ఆగపని చేయాలి కాబట్టి చేస్తున్నారు. అలాగే మీరు నాకు వదాలు ప్రకటిస్తున్నారంట, అబ్బా అత్యాత్ ఇచ్చేస్తా, 5 ఏళ్ళ మటు చేయలేకపోయారు ఎందుకని, 5 ఏళ్ళ మటు చేయొచ్చు కదా, ఈ 5 ఏళ్లలో మిమ్మల్ని చేయొద్దని ఏమన్నా ఆపా, మేమేమన్నా మేము ఆపలేదు, 5 ఏళ్ళ మటు చేయాలి. మీరు చేయకుండా ఈ రోజు నాడు ఇది పెంచుతా అది పెంచుతా అది పెంచుతా సిపిఎస్ రద్దు చేస్తాను, రద్దు చేయొచ్చు ఇప్పుడు దాకా, మేము వద్దని చెప్పామా పండగలకి, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తాను, ఇవ్వు ఇప్పటికి ఇవ్వచ్చు కదా. అంటే కేవలం ఎన్నికల్లో గెలవడానికి ఈ రోజు నాడు చంద్రబాబు అనే వ్యక్తి ఇటువంటి రాజకీయాలకు పాల్పడు, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు, తప్పుడు హామీలు ఇస్తున్నాడు. ఇప్పుడు వరకు ఇచ్చుకోవచ్చు కదా హామీలు, వద్దని చెప్పాను, హామీలు ఎందుకు, మీ చేతులు అధికారం ఉంది ఈ రోజు నాడు, అధికారం ఉన్నప్పుడు హామీలు ఇవ్వకూడదు, చేతి చూపించాలి హామీలు అనేవి, ఇవ్వకూడదు, మొత్తం చేతి చూపించేస్తే ఈ చేతి చూపించాను మళ్ళీ నన్ను ఎన్నుకుంటే వీటిని కొనసాగిస్తా అని చెప్పి చెప్పాలి. అటువంటిది పోయి ఈ రోజు నాడు మళ్ళీ తప్పుడు హామీలు ఇచ్చేస్తున్నారు. అలాగే మీ అబ్బాయి గెలవడానికి మంగళగిరిలో 50 ఇంటికి 50 వేలు పంచుతానంట, మరి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, మా ప్రజల సొమ్ము అది, మా ప్రజల సొమ్ముని ఈరోజు అలా మా ప్రజల దగ్గర కాజేసిన సొమ్ముని ఈ రోజు నాడు ఎన్నికల్లో గెలవడానికి అడ్డదిడ్డంగా ఈ రోజు ఎంత అండి, రూపాయి తింటే పది పైసలు ఖర్చు పెడతారు ఈ రోజు నాడు, అది పరిస్థితి. రూపాయి తింటే 10 పైసలు ఖర్చు పెడతారు ప్రజలకు, అది ఎన్నికల ఖర్చు 90 పైసలు జేబులు వేసేసుకుంటారు. మరి ఇంటికి 50 వేలు పంచుతున్నారంట మీ అబ్బాయి గారు. అలాగే నరసాపురంలో వచ్చినప్పటికీ ఓటుకి 20 వేల రూపాయలు గరిష్టంగా కొంటున్నారంట, రేటును బట్టి 20 వేల రూపాయలు కూడా ఇస్తున్నారంట, మీ పార్టీ వాళ్ళు ఇస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఇస్తున్నారు. అలాగే భీమిలీలో విపరీతంగా డబ్బులు, అంటే ఏమైందంటే ఈ రోజు నాడు ఒక సామాన్యుడు కనీసం ఎమ్మెల్యే అంటే కనీసం దానికి ఊహకు కూడా అంతులేదు, పోటీకి కూడా భయపడే పరిస్థితి, అసలు నామినేషన్ వేయడానికి భయపడే పరిస్థితి, అమ్మో ఇన్ని కోట్ల ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి. మా సామాన్యులు అండి, మా దగ్గర డబ్బులు ఉండవు, మా అభ్యర్థులు అతి సామాన్యుల వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, కోట్ల రూపాయలు ఉండవు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన పాతిక లక్షలు 15 లక్షలు ఎంత లిమిట్ ఉందో, ఎంపీకి 75 లక్షలు ఎంత ఉంటుంది, ఆ లిమిట్ ఎంత ఉందో ఆ లిమిట్ ఖర్చు పెట్టుకుంటామండి. అది కూడా ఏంటంటే చందాలు వేసుకుని ఖర్చు పెట్టే పరిస్థితి మాది ఈ రోజు నాడు. మా పార్టీ దగ్గర డబ్బులు లేక మేము టీవీలో యాడ్లు ఇవ్వట్లేదు ఈ రోజు నాడు, మా దగ్గర డబ్బులు లేవు, మా పార్టీకి ఎవరో ఫండింగ్లు ఇవ్వట్లేదు కాబట్టి డబ్బులు లేదు కాబట్టి టీవీలో యాడ్లు వేయట్లేదు ఈ రోజు నాడు, మేము పేపర్లో యాడ్లు వేసుకుంటే అభ్యర్థులు వేసుకుంటాం, తప్పితే పార్టీ నుంచి కూడా పైసా ఖర్చు పెట్టలేదు పబ్లిసిటీకి, మా దగ్గర డబ్బులు లేవు, ఎందుకంటే మేము ప్రజల సొమ్ము దిగమింగలేదు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం మద్దతిచ్చి కూడా ప్రభుత్వం నడుస్తున్నా సరే, ఆయన మద్దతు ఇచ్చిన ప్రభుత్వం ఉన్నా సరే ఏ రోజు కూడా ఆ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలనుకోలేదు, అసలు అనుకోలేదు పవన్ కళ్యాణ్ గారు. అనుకోనప్పుడు మరి డబ్బులు లేవు మా దగ్గర లేవు కాబట్టి ఇటువంటి రాజకీయం చేస్తున్నాము. ఒకవేళ మేము నిజంగా అదో చిరంజీవి గారు డబ్బులు కమ్ముడిపోయి ఉండి ఏమైనా డబ్బులు ఉంటే ఎంతో కొంత మాకు పార్టీకి ఇచ్చేవాళ్ళు కదా, అది తీసుకోండి 1000 కోట్లు తీసుకొని ఖర్చు పెట్టిన బ్లాక్ మనీని ఎలక్షన్లో జిమ్మేయండి అని చెప్తే ఆయన ఇస్తే హ్యాపీగా మేము ఖర్చు పెట్టి మా అభ్యర్థులు ఖర్చు పెట్టేవాళ్ళు మేము ఇచ్చేసే వాళ్ళు ఒక్కొక్కరికి 5, 2 కోట్లు, 3 కోట్లు తీసుకోండి తీసుకోండి అని చెప్పేసి మనిషికి 4 కోట్లు కాడి ఇచ్చినా అయిపోయింది మాకు, 4 మనకి మనిషికి 5 కోట్లు ఇవ్వచ్చు, 1000 కోట్లు అంటే ఒక 5 కోట్లు కాడి మనిషికి ఇచ్చేసి మేము అలాగే ఇంకొక 200-300 కోట్లు ఎక్కడ పట్టుకొచ్చేసి టీవీలో యాడ్లు గుప్పిచ్చేయచ్చు, మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేవు కనబడిపోతుంది, డబ్బులు ఉంటే పార్టీ అలా
అలా రాజకీయం చేస్తామా? సామాన్యులకు టికెట్లు ఎందుకు ఇస్తాం మేము? మా దగ్గర డబ్బులు ఉంటే ఈ రోజునాడు, మా దగ్గర డబ్బులు ఉంటే మేము కూడా డబ్బులను పిలుస్తాం. మా దగ్గర ఎంత ఉందో నువ్వు ఎంత పెడతా? మేము 5 కోట్లు నీకు ఎదురెత్తాము, నువ్వు ఎంత పెడతావు? 30 కోట్లు పెడతావా టికెట్ అంటావు? మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేదు రాజకీయం. ఇది ప్రజలు ఆదరించి ఓట్లేస్తే ఓట్లేయండి, ప్రజలు ఆదరించి ఓట్లేస్తే ఓట్లేయండి. ఎందుకంటే మేము డబ్బులు పంచము, నిజాయితీగా మీకు సేవ చేస్తాము. లేదు ఈ అవినీతి వ్యవస్థలోనే మనం ఇలాగే అవినీతి వ్యవస్థలో ఇలాగే కుళ్ళిపోదాము, ఇలాగే బతుకుదాము, మనకి వ్యవస్థలు ఏమైపోయినా పర్లేదు, ఏదో ఎన్నికల్లో మన డబ్బు ఇస్తున్నారు, మన ఇంటికి 50,000 ఇస్తున్నారు, 1,00,000 రూపాయలు ఇచ్చేస్తున్నారు, అమ్మాయి హ్యాపీ, ఒక నెల 2 నెలలపాటు మనం ఒక నెల రోజులు వస్తే మహా అయితే మీకు 4 రోజుల పాటు మనం చక్కగా బతకవచ్చు, ఇంట్లో ఏసీ కొనుక్కోవచ్చు, ఫ్రిడ్జ్ కొనుక్కోవచ్చు, వాషింగ్ మిషన్ కొనుక్కోవచ్చు, లేదా బిడ్డకు బండి కొని పెట్టవచ్చు అని మీరు అనుకుని ఆలోచన చేసినప్పుడు అది ఆ నెల 2 నెలలతో అయిపోద్ది. ఆ తర్వాత పరిస్థితి తెలిసిందే కదా, ఆ తర్వాత పరిస్థితి తెలిసిందే కదా. లంచం 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 లంచం, ఒక వ్యవస్థ పనిచేయదు. మీకు నీ తాగడానికి నీళ్ళుండవు, నీళ్లు కొనుక్కోవాలి, నీళ్ళుండవు, నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఈ రోజునాడు. మరి ఆలోచన చేయండి ప్రజలు కూడా. అమ్మ వైసీపీ వాళ్ళు పక్కకి వెళ్ళిపోండి అమ్మా, నాకు ఇన్విటేషన్ తెప్పించొద్దు. మీరు మీ పార్టీ అధినేత 16 నెలలు జైలు నుండి వచ్చాడు, కళ్ళ ముందు అక్రమ వాస్తులు ఉన్నాయి, ఒక మనస్సాక్షి ఉన్నా కూడా ఎవడో కూడా వైసీపీ సపోర్ట్ చేయడు. చంద్రబాబు నాయుడు గారు అంటే కనీసం స్టేలు ఉన్నాయి, అక్కడ స్టేలు ఉండి కూడా ఈ రోజు కూడా ఆస్తులు కనపడతల కళ్ళ ముందు, అంటే బినామీలు పక్కన పెట్టినా కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి లాగా నాకు కనపడతల ఆస్తులు, 1,000 కోట్ల ఆస్తులు జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాయి. ఇద్దరు దొంగలే కాదంటలేదు, ఒక మనస్సాక్షితో మీరు ఆలోచన చేయండి. మనస్సాక్షి లేని వాళ్ళే వైసీపీ పార్టీకి ఉన్నారు ఈ రోజు నాడు. ఓట్లేసేవాళ్ళు అంటారా, వాళ్ళకి కులమో మతమో ప్రలోభాలు రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి, రాజకీయ పార్టీ మొత్తం నేను ఈ పార్టీ కాబట్టి దీనికే ఓటేయాలి అని ఫిక్స్ అయిపోతారు. అటువంటి ఉంటాయి. దయచేసి వెళ్ళిపోండి అమ్మా, ఇన్విటేషన్ తెప్పించారు. నా పేజీకి రావద్దు, అసలు మీరు నా పేజీకి రావద్దు, నేను బ్లాక్ చేస్తున్నాను. నా వాళ్ళు మొత్తం అందరూ బ్లాక్ చేస్తున్నాను, ఎందుకంటే కంపమం పడుతుంది. చదువుకుని కూడా, చదువు విజ్ఞానం ఉండి కూడా అవినీతి పబ్లిక్ సపోర్ట్ చేస్తున్నారంటే ఎటువంటి స్థాయిలో మీరు ఉన్నారు? అంటే మీ మానసిక స్థాయి ఎటువంటిదా? మీరు కూడా దొంగలేనా? మీది దొంగ బుద్ధులా? లేకపోతే ఆ మీడియాలు చదువుకుని మైండ్ పొల్యూట్ అయిపోయిందా? ఏదో ఒకటి మీడియా చదువుకుని మైండ్ పొల్యూట్ అవ్వాలి. పొల్యూట్ అయినప్పుడు మేము చెప్పేది వినే మీరు మారాలి, లేదా దొంగ బుద్ధి మీ దగ్గర ఉంటుందేమో. ఎంత దోచుకుంటారు రాష్ట్రాన్ని? వైసీపీ వాళ్ళు ఎంత దోచుకుంటారు బాబు? మీరు ఎంత తింటారా? టీడీపీ వాళ్ళు తిన్నారు 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 తిన్నారు, 1,000 కోట్లు బోని మెక్కేశారు. ఇసుక లేదు, గ్రానైట్ లేదు, ఇసుక లేదు, ఏమి లేదు, మొత్తం సర్వం దోపిడి, సర్వం దోపిడి, రాజధానిలో భూములు దోపిడి, ఎవడకాడు పప్పు బెల్లాలా పంచుకోవడం ఈ రోజునాడు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఆక్రమించుకోవడం, పంచుకోవడం, తినడం ఈ రోజునాడు. మరి వైసీపీ వాళ్ళు అదే అంటారు, చంద్రబాబు అవినీతి అవినీతి అంటారు. మీ జగన్మోహన్ రెడ్డి అంతకన్నా అవినీతి పెద్ద దొంగ. మీ జగన్మోహన్ రెడ్డి అవినీతి పెద్ద కొడుకు అయితే ఆయన చిన్న కొడుకు, అంటే తేడా లేదు. అవినీతికి ఒక ఆయన పెద్ద కొడుకు, ఒక ఆయన చిన్న కొడుకు. అవినీతి అనే నాణానికి ఒకటి బొమ్మ ఒకటి బొరుసు. మీరు ఎందుకు కొట్టుకుంటారు? మీరు ఎందుకు అవినీతి అవినీతి అంటారు? అసహ్యమేస్తుంది. వైసీపీ వాళ్ళు అవినీతి అనే పదం, జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు అవినీతి అనే పదం ఎత్తే అసహ్యం పడుతుంది, కంపం పడుతుంది. ఏం రా బాబు అసలు మీరా, ఏ దొంగ దొంగ దొంగ, ఇద్దరు దొంగలే. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు అన్న మామూలుగా అవినీతి మదగా చేయాలి. ఈరోజు 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తుంది పంచడానికి ప్రజలకి? ఎక్కడి నుంచి పోసుకొస్తున్నారు డబ్బులు ఈ రోజు నాడు? ఎక్కడి నుంచి పోసుకొస్తున్నారు డబ్బులు? ఏ ఆయన కష్టపడి వాళ్ళు కూడా సంపాదించిన డబ్బులా? కష్టపడి వాళ్ళు కొట్టిన సంపాదించినోడు జీవితకాలం మెట్టు మెట్టు ఎదిగినోడు ఆ డబ్బులు పంచడం, ప్రజలకి పంచడం అవసరం లేదు కూడా, అవసరం లేదు. ఎందుకు ఎందుకు పంచాలి? 100 కోట్ల రూపాయలు ఎందుకు పంచి గెలవాలి? గెలిచి ఏం చేయాలి ప్రజలకి? వీళ్ళు 100 కోట్లు పెట్టి గెలుపుతాడు, గెలిచిన తర్వాత ఎక్కడ ఉంటాడు తెలియదు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ ఉన్నాడు, భీమిలి పోటీ చేస్తున్నాడు, గెలిచిన కనపడ్డ ఆయన, అసలు కనిపించడు ప్రజలకి. అలాగే గంటా శ్రీనివాస్ ఉన్నాడు, కనిపించడు ప్రజలకి, కానీ డబ్బులు పెడతారు, డబ్బులు పెడతారు, మొత్తం కొనేస్తారు. కనిపించింది అసలు ఎన్నికైన తర్వాత ఎప్పుడన్నా ఏదన్నా ప్రభుత్వ అధికారికంగా ప్రోటోకాల్ ప్రకారం ఉండాలి కదా. మంత్రి వచ్చారు, కేంద్ర మంత్రి వచ్చారు, లేకపోతే పిఎం ప్రధానమంత్రి వచ్చారు, ఏమి ఉంటాయి కదా, ముఖ్యమంత్రి వచ్చిన ప్రోటోకాల్ ఉండదు కదా. ప్రోటోకాల్ వచ్చినప్పుడు మాత్రమే నా స్టేజ్ మీద కనపడతారు, తప్పితే వీళ్ళు ఉత్తప్పుడు ఎక్కడ కూడా నియోజకవర్గాలు అసలు పర్యటన చేయరు వీళ్ళు, అస్సలు కనిపించరు వీళ్ళు. మరి అటువంటి వాళ్ళు ఎందుకు ఏం చేస్తారు ప్రజలు? అటువంటి వాళ్ళు ఎందుకు ఏం చేస్తారు? మీకు అందుబాటులో లేని అభ్యర్థులు ఎందుకు ఏం చేస్తారు? మీరు కనీసం మీకు అపాయింట్మెంట్లు దొరక రోజునాడు, అసలు అపాయింట్మెంట్ కూడా దొరకవు అటువంటి పరిస్థితి మీది. ఒకసారి ప్రజలు ఆలోచన చేసిన రెడ్డి రెడ్డి బ్రదర్స్ పక్క వెళ్ళిపోండి అమ్మా, అసహ్యం పడుతుంది, వాంతి పడుతుంది మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకంటే నిజం చెప్తున్న అబద్ధం కాదు, గుండెలో చూస్తుంది ఇది, వాంతి వికారం పడుతుంది. ఎలా బాబు, ఎలా ఎలా హౌ, ఒక అవినీతి పబ్లిక్కి ఎలా ఎలా సాధ్యం? అది మనస్సాక్షి లేదా? చదువుకోలేదా? మన చిన్నప్పుడు విద్యాబుద్ధులు చెప్పింది పెద్దలు అదే చెప్పారా? పెద్దలు నేర్పింది మనకు అదేనా? ఇప్పుడు పెద్దలు నువ్వు మంచిగా ఉండు, 10 మంది సాయి చేయమన్నారు, 10 మంది పొట్ట కొట్టినోడు తీసుకొచ్చి ఆడి పదవి పెట్టి మళ్ళీ దోచుకో లైసెన్స్ ఇస్తామా బాబు? వెళ్ళిపోండి బాబు, నాకు ఇన్విటేషన్ వస్తుంది ఈ రోజు నాడు. వైసీపీ వాళ్ళని చూస్తుంటే ఒక మనస్సాక్షి లేదు, మీకు ఒక చదువు లేదు, ఒక విజ్ఞానం లేదు. అది పార్టీ ఏంటి? దొంగల పార్టీ ఈ రోజు, ఎర్రచందనం దొంగలు ఈ రోజు నాడు. మన ఏడుకొండల వెంకన్న స్వామి గుడిని దోచుకున్న దొంగలు ఈ రోజు నాడు. ఒక ట్రావెల్ టికెట్లు అమ్ముకునే వ్యక్తి ఈ రోజు నాడు తిరుపతిలో 100 కోట్ల రూపాయల ఆసామి ఈ రోజు ఆస్తులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు?
పుట్టుకొచ్చేతయ్యా, ఈ డబ్బు నేను పుట్టుకొచ్చేది, చెట్లు కాపుతయ్యా. అవి మీ మీ మీరు సంపాదించుకున్నట్టు కానీ ప్రజలు సంపాదించుకోలేకపోయారా? మీ మీ రాజకీయ నాయకులు సంపాదించినట్టు కానీ ప్రజలు సంపాదించుకుంటే ఈరోజు నాడు మాలాంటి వాడు అమెరికా ఎందుకు రావాలి? విదేశాలు ఇప్పుడు అలాగే అలాగే చిన్న కూలి పనుల కోసం ఈరోజు దుబాయ్ లాంటి గల్ఫ్ కంట్రీస్ ఎందుకు పోవాలి? ఖతర్ లాంటి దేశాలకు ఎందుకు పోవాలి? ప్రజలు ఎందుకు వలస పోతారు? చక్కగా హ్యాపీగా ఈరోజు నాడు అమెరికా వాళ్ళు కూడా మన దేశంకి వస్తారు. అటువంటి డబ్బులు ఉంటే మన దగ్గర అందరి దగ్గర 100 కోట్లు 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు నాడు ఉంటే, అందరు ఆడి కార్లు ఉంటే మొత్తం విదేశాల నుంచి మన దేశానికి వస్తారు పనుల కోసం. మరి ఎందుకు జరగట్లేదు? అది ఎందుకు జరగట్లేదు? ఎందుకు జరగట్లేదు? పక్కన మన వైసీపీ వాళ్ళు తెప్పిస్తారు. నా లైవ్ ఇది, దిస్ ఇస్ మై లైవ్, నా నా పేజ్ ఇది. నా పేజ్లో నేను లైవ్ పెట్టుకుంటే మీ క్వాలంటీ వెళ్ళిపోండి. మీకు వైసీపీ పేజ్లు ఉన్నాయి కదా, వైసీపీ పేజ్కి వెళ్ళిపోండి. అక్కడ అక్కడ కొట్టుకోండి, అక్కడ కొట్టుకోండి. మా జగన్ అన్న నిజాయితీ నిలువుట అర్థం, మా జగన్ అన్న తోపు తుగుం కాను 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాడు, అయినా సరే మా జగన్ అన్న తోపుని కొట్టుకోండి. అక్కడికి 2014 తర్వాత ఈడీ ఎన్ని 100 వేల కోట్లు 2000 కోట్లకు పైగా ఆస్తులు అటాచ్ చేసుకు వెళ్ళిపోతే ఆధారాలతో చెప్పిన ఎబ్బే అవినీతి కేసులు కాదు అక్రమంగా. మోడీకేనా, మోడీకేనా కక్ష ఉంది ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి మోడీ కక్ష ఉందా? ఆ ప్రాసెస్ ప్రకారం చేయాలి కాబట్టి చేశారు వాళ్ళు. తప్పని పరిస్థితి, తప్పని సార్, ఒక 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 సిస్టమ్లోకి వెళ్ళిందా? తప్పదు, ఇంకా తప్పదు. ఏంది ఆధారాలు ఉంటే తప్పదు, అక్కడ సాలిడ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు తప్పదు. ఎవడైనా సరే ఇప్పుడు సాలిడ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినా తీర్పు ఇవ్వాల్సిందే. సారీ, ఆ ఎవిడెన్స్ చంపేస్తే అలాగే తీర్పు రాదు. ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇవ్వాల్సింది, చేయాల్సిందే. మరి 2000 కోట్లు పట్టుకెళ్ళిపోతే ఈడీ ఈ రోజునాడు మన మనీ లాండరింగ్లో జగన్మోహన్ రెడ్డి టాప్ 10 లిస్ట్లో ఉంటే మరి మీ కళ్ళు ఉన్నాయి, మీ కళ్ళు ఉండి కూడా మీ వదిలేయండి బ్రదర్స్, రెడ్డి బ్రదర్స్ వదిలేసేయండి. అలాగే షర్మిల గారు చెప్పారు కదా, మా కేసీఆర్తో పొత్తులేదు కానీ బీజేపీతో పొత్తు అని చెప్పేసి అనుకున్నాం, మనం అనుకుంటున్నాం కదా బీజేపీతో పొత్తు అని చెప్పేసి తెర వెంక నడుస్తున్నారు. వెంటనే గెలవగానే వెంటనే మళ్ళీ వెళ్ళిపోతారు బీజేపీకి వెళ్ళి. 2014లో ఏమన్నారు, అమ్మో మీ బీజేపీ వ్యతిరేకం, మేము అస్సలు బీజేపీని పట్టించుకోము, అమ్మో అమ్మమ్మో బీజేపీయే బాబోయ్ అని చెప్పేసి మైనార్టీ ఓట్ల కోసం ఇక్కడ దొంగడు ప్లేడ్చి గెలవగానే వెళ్ళిపోయి బీజేపీ రాగానే బయట నుండి మద్దతు అన్నారు. అక్షర సత్యని అబద్ధం చెప్పట్లేదు, చెప్పలేదా? రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేశారు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేశారు, బీజేపీకి మసాజులు చేస్తున్నారు. అలాగే ఉప ఎన్నికలు పెట్టించండాయా అంటే, రాజీనామాలు చేపించి ఉప ఎన్నికలు పెట్టించడం అంటే రాజీనామాలు బాగా టైం చూసి పెట్టించారు. అది వాస్తవమా కాదా? ఇప్పుడు ఈ వైసీపీ బ్రదర్స్ ఉన్నారు కదా, రెడ్డి బ్రదర్స్ వీళ్ళంతా, ఇప్పుడు ఇప్పుడు చేయాల్సి చెప్పండి. మీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కర్నూలులో చెప్పాడా లేదా ఉప ఎన్నికలు పెట్టిస్తాను నేను, పోరాటం చేపిస్తానని చెప్పేసి, ప్రజల దగ్గరికి వెళ్దాము ప్రత్యేక హోదా కోసం చెప్పేసి ఉప ఎన్నికలు పెట్టించాడా? ఆ ఒక్కటి చాలు, ఆ ఒక్కటి చాలు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి తొత్తులా ఎలా మారిపోయాడు చెప్పాలి. ఆ చిన్న ఎగ్జాంపుల్ చాలు, ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలు, ఎంత తొత్తులాగా ఎంత బానిసలాగా బీజేపీ దగ్గర జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఉప ఎన్నికలు పెట్టించలేనప్పుడు ఇంకెందుకయ్యా నీకు పార్టీ ఎందుకయ్యా? ఉప ఎన్నికలు పెట్టిస్తానంటే డబ్బా కొట్టావు, ఉప ఎన్నికలు లేవు ఈ రోజు నాడు, అయిపోయింది అయిపోయింది, మరి నాటకం ఆడేసావు. అయినా సరే ఉన్మాదులు లాంటి కార్యకర్తలు ఈరోజు, ఉగ్రవాదులు లాంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి డబ్బా కొడతా ఉంటారు, భజన చేస్తూ ఉంటారు. కార్యకర్తలు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఆయనకి ఏదో బెనిఫిట్ ఉంటుంది, నీ బెనిఫిట్ కోసం సమాజం నాశనమైన పర్లేదు, సమాజం ఏమైపోయినా పర్లేదు, నా ఇల్లు బాగుంటే చాలు. అదే పరిస్థితి ఈరోజు నాడు చాలామంది ప్రజల్లో ఆలోచన ధోరణి ఉంది ఈరోజు నాడు. అలాగే అందరం అనుకున్నామండి, అందరం అనుకున్నప్పుడు ఏదో రోజు నీటికి ఆపద వచ్చినప్పుడు పక్కింటుడు రాడు, నా ఇల్లు బాగానే ఉంది కదా అడిగిపోతే నాకండి అని చెప్పి అందరూ అట్టకనుకున్నాం. ఏదో ఏదో ఒక రోజు ఏదో ఒక ఇంటికి ఆపద వచ్చింది, ప్రతి ఒక్కరికి ఆపద వచ్చింది, ఆపద వచ్చిన వాళ్ళు పక్కన మనం చూడడం. మనం ఎందుకు అనుకుంటున్నామంటే ఎప్పటికప్పుడు నా ఇల్లు బాగోవాలి, నా ఇల్లు బాగోవాలి, నా ఇల్లు బాగోవాలి. ఆ జగన్మోహన్ రెడ్డి ఓటేస్తే నా ఇల్లు బాగుంటుంది, ఏదో వైసీపీ నాకు నా బంధువు కాబట్టి, తెలిసినోడు కాబట్టి, నా పార్టీ వాడు కాబట్టి, మీ పార్టీలో ఉన్నాం కాబట్టి నాకు మేలు జరిగింది, నాకు నాకేం డబ్బులు ఇస్తారు, నాకు పథకాలు నేను ఎక్కువ తెచ్చుకోవచ్చు, ఏది 2-3 పేర్లతో రాంచుకోవచ్చు అని చెప్పి ఎవరికా నా ఇల్లు బాగోవాలి, నా ఇల్లు బాగోవాలని తప్పితే సమాజం బాగోవాలని ఆలోచన చేయట్లేదు. సమాజం బాగోవాలని ఆలోచన చేస్తే చేసిన రోజునాడే మనం అంతా ఆనందంగా ఉంటాం, అంత మనకు అభివృద్ధి అనేది కనబడుతుంది. నా ఇల్లు నా ఇల్లు నా పార్టీ నా పార్టీ అనుకుంటే ఉండేది ఏమి లేదు. నేను జనసేనకు కూడా స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తున్నాను, నేను జనసేన పార్టీలో ఎంతకాలం ఉంటాను కూడా తెలియదు, నాకు విధానాలు నచ్చినంత వరకే నేను ఉంటాను. నేను జనసేన పార్టీకి ఒక బానిసను కాదు, నేను ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని బానిసను కాదు, ఒక విధానాలు నచ్చినంత వరకు వాళ్ళు సమాజానికి మేలు చేసినంతవరకు నేను పార్టీలో ఉంటా. వాళ్ళు కూడా సైడ్ ట్రాక్ మొత్తం చెప్పిన మాటలను పక్కన పెట్టేసి కేవలం ఎలక్షను పదవులో వాళ్ళు కూడా అధికారం తత్వం వెళితే పవన్ కళ్యాణ్ గారు నేను క్విట్ చేస్తాను జనసేన పార్టీని. ఏ జనసేన పార్టీ నీకు బానిసనా? నేను పవన్ కళ్యాణ్ గారు నేను బానిసనా? ఇప్పుడు నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నాకు వ్యక్తిత్వం ఉంది, నాకు ఆలోచన శక్తి ఉంది, ఏం చేయాలో నాకు తెలుసు. ఆయన మంచి చేస్తాడు అనుకుంటున్నాం, చేయనివ్వండి, చేయలేదా క్విట్, నాకు ఉండాల్సిన పని లేదు. అలాగే ఇప్పుడు టీడీపీ అంటే వేస్ట్, వైసీపీ వేస్ట్, ఆ రోజు జనసేన కూడా నేను ఆ లిస్టులో కలిపేస్తాను. ఆయన నిలబడకపోతే, ఆయన చేయకపోతే నేను కలిపేస్తాను ఇంకా. సరేనండి, వదిలేయండి అండి, ఈ వైసీపీ వాళ్ళు మనకు ఉండేదే కానీ ఆ సంగ మనకి లైవ్లు పెద్ద అయిపోతుంది, వీళ్ళు రావడం వల్ల లైవ్లోకి రావడం లైవ్ పెద్ద అయిపోతుంది. ఇక ముగిస్తానండి, షర్మిల గారు ఒక్కసారి మీరు మీ బిడ్డల మీద కొట్టేసి
చిరంజీవి గారు మీరు చేస్తున్న ఆరోపణలు నిజమని చెప్పండి, మీ బిడ్డల మీద కొట్టేసి చెప్పండి. అలాగే విజయసాయి రెడ్డి గారు భాష జాగ్రత్తగా అదుపులో మాట్లాడండి సార్, చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఒక రాజ్యసభ సభ్యుడు మీరు, యునైట్ ఏ కామన్ మ్యాన్, మీ కామన్ మ్యాన్ కదా రాజ్యసభ సభ్యుడు ఈ రోజునాడు, కొంచెం భాష అదుపులో పెట్టుకోండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో ఆలోచించండి. మీరు ఉన్నది ఒక యాక్టర్ పెట్టిన పార్టీలు ఉన్నారు, 2014లో మీ పార్టీ చచ్చిపోతుంటే మీకు ఆక్సిజన్ ఇచ్చి బతికిచ్చింది ఒక యాక్టరే, అది యాక్టర్ పెట్టిన పార్టీ జనసేన బతికిచ్చింది మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. అలాగే మీ పార్టీలో కూడా యాక్టర్లు పోటీ చేస్తున్నారు, మీ బామ్మర్దే పోటీ చేస్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఓట్లకి విపరీతంగా డబ్బులు పంచుతున్నారు, ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ డబ్బులు మీ డబ్బులే, మీ డబ్బులే మీకే పంచుతున్నారు. రూపాయి దోచుకుని 10 పైసలు మళ్ళీ ఈ రోజున మీకు వెనక్కిస్తున్నారు ఓట్ల ఓట్లకి, ఓట్లు కొనడానికి. మీరు ఆ డబ్బులు తీసి మురిసిపోయి మీరు మా ఇంటికి 50 వేలు వచ్చినాయి, బండి కొనుక్కుంటాం, ఏసీ కొంటాం, ఇది కొంటాం, అది అంటే మీరు మళ్ళీ వాళ్ళకి ఓట్లేస్తే మళ్ళీ అదే పాలన వస్తుంది. చిన్న చిన్నటి కూడా ఒక ఏమంటాం, ఒక డెంగ్యూ వస్తే కూడా ఈ రోజునాడు 5 లక్షల రూపాయలు సామాన్యుడు ఖర్చు పెట్టే పరిస్థితి మీకు, అంటే నేను రావాలని కోరుకోవట్లేదని, చిన్న చిన్నటికి కూడా మళ్ళీ రేపు పొద్దున్న 1 లక్ష రూపాయలు పోసి మనం కొనుక్కోవాలి. మనకి ప్రభుత్వ వైద్యం ఉండదు, అలాగే విద్యాభ్యాసం చచ్చిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు డబ్బులకు ఆశపడిపోయి డబ్బులకు అమ్ముడుపోతే రేపు పొద్దున్న పరిస్థితి దుర్భరంగా ఉంటుంది. దానికి 10వ ఈరోజు 50 వేలు ఇచ్చిన వాళ్ళు మీ దగ్గర 5 లక్షలు లాగేస్తారు, 5-10 లక్షలు లాగేస్తారు మీ దగ్గర, మీ కష్టార్జితం మొత్తం లాగేస్తారు, లాగి మొత్తం లాగేస్తే ఏమి ఉంచు మీకు, మీకు తెలియదు వెళ్ళిపోతా ఉండే డబ్బులు. ఇప్పుడు 5 ఏళ్లలో మీరు సంపాదించుకోలేదు, రాజకీయ నాయకులు ఎందుకు సంపాదించుకున్నారు? మీ దగ్గర ఎందుకు డబ్బులు లేవు? 5 ఏళ్లలో కనీసం మీ ఇంట్లో 50 వేలు కూడా నిలవలేదు ఈ రోజు నాడు, మీకు మిగిల్చుకోలేకపోయారు. వాళ్ళు మీకు ఇంటికి 50 వేలు ఇస్తున్నారు ఓట్లు కొనడానికి, ఎందుకు ఇవ్వగలుగుతున్నారు? వాళ్ళ దగ్గర డబ్బు వచ్చింది, మీ దగ్గర ఎందుకు లేదు? వాళ్ళంతా మన సొమ్ము దిగమింగారు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. మీరు డబ్బులు ఇస్తే తీసుకోండి, మీ డబ్బులు అయ్యి తీసుకుని జనసేన పార్టీకి ఓటేయండి. ఆలోచన చేయండి, మార్పు కోసం జనసేన పార్టీకి ఓటేయండి. మా అభ్యర్థులు మీకు అందుబాటులో ఉంటారు, ఉండకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉండేలా చేస్తారు. ప్రజల్లో ఉంటాం మేము ఎప్పుడు కూడా. దయచేసి ప్రజలు ఆలోచన చేయండి, గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి.